హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈనాడు సండే నుంచి మరో మంచి కథ జాహ్నవి కళ్యాణం రచన ఉమాబాల చుండూరు గారు ఇక కథ ఇలా మొదలవుతుంది పొద్దున్న తొమ్మిదింటికల్లా లైబ్రరీలోకి వెళ్ళి తన సీట్లో కూర్చొని హ్యాండ్ బ్యాగ్లోంచి తాళం చెవి తీసి టేబుల్ డ్రా ఓపెన్ చేసి అక్కడ ఉన్న డస్టర్ క్లాత్ తీసుకొని టేబుల్ తుడిచి ఇంకో అరలో నుండి ల్యాప్టాప్ తీసి అందులో కూడా తుడిచి ఓపెన్ చేసింది జాహ్నవి ఇంతలో ఫోన్ మోగితే తీసి ఆ అమ్మ జాగ్రత్తగానే వచ్చాను నువ్వు టైంకి మందులేసుకుని తిను అని చెప్పి ఫోన్ కట్ చేసింది మణిప్రభ సోమశేఖరం గారులకి జాహ్నవి పెద్ద కూతురు తరువాత శ్రీకరి ఆదిత్య సోమశేఖరం గారు ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ఊళ్ళో తండ్రి ఇచ్చిన ఇల్లు అమ్మి తన సేవింగ్స్కు తోడు కొంచెం లోన్ తీసుకొని చిన్న ఇల్లు ఏర్పరచుకున్నారు ఆయన ఆ ఇంట్లో ఒక పోర్షన్లో వాళ్ళు ఉండగా రెండు గదులు ఒక చిన్న కుటుంబాన్ని అద్దెకిచ్చారు ఇంటిలోనైతే తీర్చారు కానీ కూతురు పెళ్లి మిగతా ఇద్దరు పిల్లల బాధ్యతలు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఆయన పిఎఫ్ తప్పితే ఏమీ రాలేదు ఇంటి దగ్గరే కొంతమంది పిల్లలకి ట్యూషన్స్ చెబుతూ ఉంటారు జాహ్నవి డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్ చదివింది శ్రీకరి ఇప్పుడు పదో తరగతి ఆదిత్య ఎనిమిది చదువుతున్నారు జాహ్నవికి డిగ్రీ అవగానే సిటీలో సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్గా ఉద్యోగం వచ్చింది ఇంకా చిన్నదే కాబట్టి ఇంకో రెండేళ్ళ తర్వాత పెళ్లి చేద్దామని ఆలోచన ఇంట్లో వాళ్ళది పిల్లల్ని చాలా పద్ధతిగా సంస్కారంతో పెంచారు అసలు ఈ రోజుల్లో పిల్లలు అలా ఉండనే ఉండరు జాహ్నవి లాగా చాలా ఒదిగ్గ తన పని తను చేసుకుని వెళ్ళిపోయే మనస్తత్వం ఎక్కువ తక్కువ మాట్లాడు ఇంకా ఉద్యోగం కూడా నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చే లైబ్రరీలో కాబట్టి ఇంకా హాయిగా ఉంది జాహ్నవికి ఒక్కొక్కళ్ళు లైబ్రరీలోకి రావటం మొదలైంది జాహ్నవి సెంట్రల్ లైబ్రరీలో లేడీస్ వింగ్లో లైబ్రరీగా చేరి మూడు నెలలు అయ్యింది పొద్దున ఎనిమిది కల్లా బయలుదేరి ఎక్కి వచ్చేటప్పటికి తొమ్మిది అవుతూ ఉంటుంది ఒక్కోసారి తొమ్మిది దాటుతుంది కూడా బస్ లేట్గా రావటమో దిగాక నడుచుకుంటూ రావటంతో ఎక్కడో కొద్దిగా ఆలస్యం అవుతుంది ఆ రోజు చాలా కంగారు పడిపోతుంది జాహ్నవి అక్కడ ఎవ్వరూ ఏమి అనకపోయినా ఏదో టెన్షన్గా తప్పు చేసినట్లుగా ఉంటుంది ఇంతలో ఇద్దరు లేడీ హెల్పర్స్ వచ్చారు ఒకళ్ళు కింద నేలంతా చీపుతో శుభ్రం చేస్తే ఇంకొకళ్ళు ఆ రోజు దినపత్రికలన్నీ తెలుగు ఒక చోట ఇంగ్లీష్ ఒక చోట నీట్గా సర్ది ఒక గుడ్డ తీసుకొని పుస్తకాల ర్యాక్లు మిగిలిన ఫర్నిచర్ తుడుస్తుంటారు తర్వాత అక్కడున్న ఫ్లాస్క్ కడిగి బయట నుంచి టీ తెచ్చి అక్కడున్న స్టావ్కి ఇచ్చి వాళ్ళ తీరిగ్గా తాగడంతో వాళ్ళ పని అయిపోతుంది ఇంకా ఎక్కడో చాటున కూర్చొని గుసగుసలాడుకోవటం ఫోన్లు మాట్లాడుకోవటంతోనే సరిపోతుంది జాహ్నవి కొత్తగా వచ్చిన బుక్స్ ల్యాప్టాప్లో ఎంటర్ చేయటం రాని వాటిని ఫాలో చేయటం కొత్త వాటికి ఇంటెన్ ఇవ్వటం అప్రూవ్ అయ్యే ఇంటెంట్లోని పుస్తకాలు ఆర్డర్ ఆర్డర్ ఇవ్వటం పాడైన పుస్తకాలు పాత పుస్తకాలు తిరిగి నీట్గా బైండింగ్కి ఇవ్వటం లాంటి పనులన్నీ చేస్తుంటుంది సాయంత్రం ఐదు గంటల వరకు తన పనేదో తను చేసుకుంటూ ఉంటుంది లంచ్ టైంలో కాస్త టైం ఉంటే న్యూస్ పేపర్ తిరిగేస్తుంది పనివేళ్లలో ఎప్పుడు ఏ పేపర్ కానీ పుస్తకం కానీ కన్నెత్తి చూడదు అంత సజావుగా సాగిపోతుంది కానీ ఈ మధ్య చిన్న సమస్య ముళ్ళులా గుచ్చుతోంది జాహ్నవికి ఎవరికి చెప్పుకునేది సమస్య కాదు అలానే సర్దుకుపోయే విషయం కాదు అదే లైబ్రరీ హాల్లో మగవాళ్ళకి వేరే వింగ్ ఉంది ఏదో మధ్యలో రెండు మూడు పుస్తకాల ర్యాక్లు అడ్డంగా ఉంటాయి కానీ అంతా పెద్ద హాలు వేరే వేరే ప్రవేశద్వారాలు ఉన్నాయి మగవాళ్ళ సెక్షన్లో ఉండే లైబ్రరీ అని పేరు వినోద్ కుమార్ ఒక నెల రోజుల నుంచి ఏదో పని వంకతో జాహ్నవి దగ్గరికి రావటం తన టేబుల్ ముందు కూర్చోవటం అనవసరమైన డౌట్స్ అడగటం చేస్తున్నాడు పక్కన నిలబడి తనకి కొన్ని పనులు రావటం లేదని గైడ్ చేయమని అడుగుతుంటాడు జాహ్నవి ర్యాక్ ముందు నిలబడి ఎవరో అడిగిన పుస్తకం కోసం చూస్తుంటే అక్కడికి వచ్చేస్తాడు ఏదో వంకతో అక్కడ నిలబడితే వాళ్ళిద్దరూ బయట వాళ్ళకి కనపడరు జాహ్నవికి భయం వేసి అతను రాగానే గబగబా తన సీటుకు వచ్చేస్తుంది ఇంకా లంచ్ అయ్యాక హాయిగా కాసే పేపర్ చూసే భాగ్యం కూడా జాహ్నవికి ఉండటం లేదు ఈ మధ్య వినోద్ తను తొందర తొందరగా తినేసి వచ్చి జాహ్నవి దగ్గర కూర్చొని పిచ్చా మాట్లాడుతున్నాడు ఒక్కోసారి జాహ్నవి ఇంకా తింటుండగానే వచ్చేస్తున్నాడు జాహ్నవికి అతని ముందు తినటం మొహమాటంగా ఉండి అతను రాగానే తినకుండా బాక్స్ మూసేస్తుంది అయ్యో తినండి అంటాడు కానీ అక్కడి నుంచి కదలడు అతను అలా తన ముందు కూర్చుంటే ఎవరు ఏమని అని భయపడుతూ ఉంటుంది జాహ్నవి ఒకటి రెండు సార్లు అక్కడ పనిచేసే ఇద్దరు లేడీస్ అన్నారు కూడా ఏందయ్యా వినోదు బయటకు పోయి సిగరెట్ కాల్చి లేటుగా వచ్చేవాడి ఈ మధ్య జల్దీ వచ్చేస్తున్నావు అని దానికి అతను సిగరెట్ కాల్చడం ఎప్పుడో మానేశాను జాహ్నవి గారు కొత్తగా వచ్చారు కదా ఆవిడికి మన లైబ్రరీలో తెలియని విషయాలు చెబుతున్నా అనేవాడు సాయంత్రం లేడీస్ వింగ్ తొందరగా మూసేసేవారు ఆడవాళ్ళు వచ్చేది పదకొండు గంటల నుండి నాలుగున్నర గంటల వరకే ఐదు గంటలగల్లా ఇంటికి బయలుదేరి జాహ్నవి ఒకరోజు బస్ స్టాప్లో బస్ కోసం నిలబడి ఉండగా వచ్చాడు వినోద్ హాయ్ అని పలకరించి ఈరోజు పర్మిషన్ తీసుకుని వచ్చాను కాఫీ తాగుదాం రండి అన్నాడు జాహ్నవి వద్దండి నేను వెళ్ళిపోవాలి అంటే రోజూ వెళ్ళే ఇల్లే కదండి ఒక కప్పు కాఫీ తాగుదాం పదండి అన్నాడు ఇంతలో జాహ్నవి ఎక్కే బస్ రా జాహ్నవి చటుక్కును బస్ ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయింది వెంటనే బస్ స్టార్ట్ అవటంతో బతుకు జీవుడా అనుకుంది ఇలా అవకాశం దొరికినప్పుడల్లా విసికించేవాడు జాహ్నవికి ఇబ్బందిగా ఉన్న ఎవరికి చెప్పలేని పరిస్థితి ఇంట్లో చెప్తే ఉద్యోగం మానేయమంటారు తన ఉద్యోగం తన కుటుంబానికి ఎంత అవసరమో జాహ్నవికి తెలుసు అందుకని మౌనంగానే ఈ బాధని సహిస్తోంది ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తల్లి ఇచ్చిన కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యాక తల్లికి కూరలు తరిగి ఇవ్వటం లాంటి చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తుంది జాహ్నవి అన్నం తిన్నాక అమ్మ నాన్నతో కాసేపు మాట్లాడి పడుకుంటుంది మన్నాడు లైబ్రరీకి వెళ్ళాక ఒక పది నిమిషాలకి పురుషుల విభాగంలో చిన్న అలతడి వినపడింది ఎవరో పెద్ద అయినా వినోద్ని ఏదో అడుగుతున్నాడు వినోద్ ఏదో అంటున్నాడు పెద్ద ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు చివరికి ఆ పెద్ద ఆయన గట్టిగా నీ మీద కంప్లైంట్ ఇస్తాను అంటున్నాడు జనం మూగారు లోపులే జాహ్నవి వాష్రూమ్కి వెళ్ళింది బయటికి వచ్చేటప్పటికి సరిగ్గా ఆ పెద్ద ఆయన ఎంట్రన్స్ నుండి బయటికి వెళ్ళబోతున్నాడు విసురుగా జాహ్నవికి ఎందుకు అనిపించిందో సార్ సార్ అని పిలిచింది ఆయన ఆగాడు దగ్గరికి వెళ్ళి సార్ నేను లేడీస్కి సంబంధించిన వింగ్లో పనిచేస్తున్నాను మీకు నేనేమైనా హెల్ప్ చేయగలనా అని అడిగింది ఆయన తన కళ్ళజోడులోంచి తేలిపారా చూసి చేయగలిగితే చేస్తారా అని అడిగాడు మీరు చెప్పండి ఈ లైబ్రరీకి సంబంధించి అయితే తప్పకుండా చేస్తాను అంది అయితే నాకు పదమూడేళ్ల క్రితం ఒక న్యూస్ పేపర్లోని ఒక ప్రకటన కావాలి తారీఖు ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఎనిమిది అది నాకు చాలా చాలా అవసరం అతను వెతికి ఇవ్వలేట అన్నీ దుమ్ము కొట్టుకుపోయి ఎక్కడో ఉన్నాయి నాకు తెలియదు పైగా డస్ట్ పడదు కావాలంటే ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి అంటున్నాడు నాకు అది చాలా అవసరం నేను దాని గురించి యుఎస్ నుండి వచ్చాను ఇంటికి వెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకుంటున్నాను అన్నాడు జాహ్నవిని చూస్తూ మీరు ఇక్కడే ఉండండి సార్ అని చెప్పి లోపలికి వెళ్ళి యాదమ్మని తీసుకొని చేతిలో తాళం చెవుల గుత్తితో వచ్చింది జాహ్నవి రండి సార్ అని ఆయనని పిలిచి రెండు అంతస్తులు ఎక్కి మేడ మీదకి తీసుకెళ్ళింది యాదమ్మ ఒక రూమ్ తలుపు తాళం తీసింది అంతా చీకటిగా ఉంది లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తే వెలగలేదు కిటికీ తలుపు తీసింది అప్పుడు వెలుగు వచ్చింది అక్కడ ర్యాక్స్ నిండా పాత వార్తాపత్రికలు ఉన్నాయి నిజంగానే దుమ్ము కొట్టుకుని పోయి ఉన్నాయి అయినా చూస్తూ అయ్యో చాలా కష్టమేనమ్మా కానీ నాకు చాలా అవసరం నేను వెతుకుతానమ్మా మీరు అక్కడ కూర్చోండి అన్నాడు జాహ్నవి పర్లేళ్ళండి అంటూ చున్నీతో ముక్కుకి అడ్డుగా కట్టుకుంది యాదమ్మ చీర కొంగు పెట్టుకుంది ర్యాక్లకి ఏ ఏ సంవత్సరం పేపర్లో చిన్న కాగితం మీద రాసి అతికించి ఉంది తెలుగు పేపర్ పేరు చెప్పడంతో ఆ సంవత్సరం పేపర్ కట్టల్ని మొదట వెతికితే ఒక ఇరవై నిమిషాల తర్వాత దొరికాయి మళ్ళీ అందులో ఫిబ్రవరి నెలకు కోసం ఇంకో ఇరవై నిమిషాలు వెతికారు ఆ నెల వార్తాపత్రికలను ఆయన టేబుల్ మీద పెట్టి వెతుకుతుంటే జాహ్నవి సహాయం చేసింది మొత్తానికి ఇరవయో తారీఖు పేపర్ దొరికింది ఆయన సంతోషంగా ఆ పేపర్ తీసి కళ్ళజోడు సవరించుకొని అన్ని పేజీలు తిప్పి చూశారు ఆయనకు కావాల్సిన దొరకగానే సంతోషంగా ఫోన్ తీసి తనకు కావాల్సిన విషయాన్ని ఫోటో తీసుకున్నాడు తర్వాత పేపర్లు మూసేసి అమ్మ అన్ని పేపర్స్ నేనే పెట్టేస్తాను ర్యాక్లో ఈ ఒక్క పేపరు ఈ కట్ట పైన పెడతాను మళ్ళీ అవసరం వస్తే వాడుకోవటానికి అని చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు చేసిన ఈ సహాయం నాకు ఎంతో విలువైనది అంటూ జేబులోంచి ఐదు వందల రూపాయలతో ఇవ్వబోతే జాహ్నవి పక్కకు తప్పుకొని తనకి ఇవ్వండి ఇస్తే అంది యాదమ్మని చూపిస్తూ ఆయన యాదమ్మకి ఇచ్చి ఇంట్లో పిల్లలకి ఎతనక్కుని తీసుకెళ్ళమ్మా ఇది నేను సంతోషంగా ఇస్తున్నాను అన్నాడు యాదమ్మ భయంగా జాహ్నవిని చూసింది జాహ్నవి తీసుకో అని కళ్ళతో చెప్తే తీసుకుని నమస్కారం పెట్టింది ఆయనకి యాదమ్మ మళ్ళీ రూమ్కి తాళం వేయగా ముగ్గురు కిందకొచ్చారు ఆయన వెళ్ళబోతూ చాలా థ్యాంక్స్ అమ్మా నీలాగా ఓపికతో సహాయం చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు గాడ్ బ్లెస్ యూ అని జాహ్నవి తల మీద చెయ్యి వేసి వెళ్ళిపోయాడు జాహ్నవి యాదమ్మ వాష్రూమ్కి వెళ్ళి చేతులు బాగా కడుక్కొని తన సీట్లకు వెళ్ళారు ఇది జరిగింది ఒక నెల రోజులకి జాహ్నవి లైబ్రరీకి వచ్చేశాక జాహ్నవి ఇంటికి ఒక కారు వచ్చి ఆగింది కారులోంచి ఒక ఆయన దిగి గేట్ తీసుకుని సందేహంగా ఇంట్లోకి వెళ్ళారు వసారాలో పడకుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న సోమశేఖరం గారు అలికిడి విని పేపర్ తీసి లేచి నిలబడ్డారు వచ్చిన ఆయన నమస్తే అండి నా పేరు శంకర్ నారాయణ మీతో మాట్లాడచ్చా అన్నారు వెంటనే సోమశేఖరం గారు అయ్యో రండి రండి అని అక్కడ ఉన్న కుర్చీని చూపించి కూర్చోమన్నారు ఆయన కూర్చొని ఇచ్చిన మంచినీళ్ళు తాగి నేను యుఎస్ నుండి వచ్చాను చాలా వ్యాపారాలు ఉన్నాయి నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళై యుఎస్లో స్థిరపడింది నేను పిల్లలు చిన్నప్పుడే వెళ్ళాను అక్కడికి అక్కడ గ్రీన్ కార్డ్ కూడా ఉంది ఇక్కడ నేను పదమూడేళ్ల క్రితం కొండాపూర్లో ఒక ఐదు వందల గజాల స్థలం కొన్నాను అప్పటికి అక్కడ కొండలు గుట్టలు ఉండేవి అప్పట్లో ఇరవై లక్షలు కొన్నాను నాకు ఇక్కడ వ్యాపారాలు కూడా ఉన్నాయి మా ఆవిడ ఇక్కడికి వచ్చేద్దామనంది నాకు కూడా వచ్చేయనిపించింది మా అబ్బాయి కూడా సరే అన్నాడు ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నా మా అభిరుచి తగ్గట్టు ఇల్లు కట్టుకుందామని మా ఫ్లాట్లో ఇల్లు మొదలు పెట్టాం ఇంతలో ఇంకెవరో వచ్చి అది తను కొన్నానని పేపర్ చూయించాడు ఇప్పుడు అక్కడ స్థలం కోట్లలో ఉంది నేను కొన్నప్పుడు అగ్రిమెంట్ చేసే లాయరు ఇప్పుడు లేరు కొత్తలాయ దగ్గరికి వెళ్తే అప్పట్లో పేపర్లో ఫలానా స్థలం ఫలానా వ్యక్తి కొంటున్నట్టు ప్రకటించిన ప్రకటన ఉంటే మీరే ముందు కొన్నట్టు ప్రూఫ్ ఉంటుంది ముందు ఎవరు కొన్నారు అన్నది కావాలి అని చెప్పాడు పదమూడేళ్ల నాటి పేపర్ ఎక్కడ దొరుకుతుంది ఎవరో సలహా ఇస్తే మీ అమ్మాయి పనిచేసే లైబ్రరీకి వెళ్ళాను నిరాశతో వెనక్కి వస్తున్న నాకు అదృష్టవశాత్తు మీ అమ్మాయి సహాయం చేసింది నేను ఆ స్థలం కొంటున్నానని అభ్యంతరం ఉన్నవాళ్ళు చెప్పమని ఇచ్చిన ప్రకటన దొరికింది ఆ ప్రూఫ్ వలన నా స్థలం నాకు వచ్చింది మీ అమ్మాయి చేసిన సహాయం చాలా విలువైనది మీ అమ్మాయికి అక్కడే కృతజ్ఞతలు చెప్పాను కానీ ఇంత వివరంగా మాట్లాడలేను కదా ఇంటికి చెప్దామని వచ్చా అమ్మ ఇంట్లో ఉండదని తెలుసు అందుకే తీరిక చేసుకొని మీ ఇంటి అడ్రస్ తెలుసుకొని వచ్చాను నిజంగా ఎంత ఓపిక ఉన్న అమ్మాయండి ఎంత సంస్కారవంతంగా పెంచారు అన్నారు చేతులు జోడించి అయ్యో తన పనే అది కదా భలేవారే మీరు అన్నారు సోమశేఖరం గారు పోతే ముఖ్యంగా మీకు విషయం చెప్పాలని వచ్చాను ఏంటంటే మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకోవాలని మా కోరిక మా ఇంట్లో కూడా చెప్పాను మా అబ్బాయి నేను చెప్పాక ఆ లైబ్రరీకి వెళ్ళి మీ అమ్మాయికి తెలియకుండా రెండు మూడు సార్లు చూశాడు మా అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు మా ఆవిడకి నేను ఎంత చెప్తే అంత మీరు మీ అమ్మాయితో కూడా చెప్పి తనకు కూడా ఇష్టమైతేనే ముందుకు వెళ్దాం లేకపోతే ఇంతటితో వదిలేద్దాం మీరు ఆలోచించుకొని చెప్తే మా ఆవిడని అబ్బాయిని తీసుకొని వస్తాను అన్నారు మాది మధ్యతరగతి కుటుంబం ఈ ఇల్లు తప్ప నాకంటూ ఏమీ ఆస్తి లేదు మిగిలిన ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళు మేము మీ స్తోమతకు తగిన వాళ్ళం కాదు ఒక రెండేళ్లలో మాకు తగిన సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చేద్దామని ఉంది అని సోమశేఖరంగా సందేహంగా అంటుండగానే శంకర్నారాయణ గారు అందుకొని స్తోమత అంతస్తు మాకు ప్రధానం కాదు బాధ్యతగా ప్రేమగా ఉండే సంస్కారవంతమైన అమ్మాయి కావాలి మాకు మా దగ్గర మాకు సరిపడా ఉంది మాకు వేరే వాళ్ళ దగ్గర నుండి డబ్బు ఆశించే అవసరం లేదు ఎందుకో మీ అమ్మాయి చేతుల్లో మా కుటుంబాన్ని పెట్టాలనుంది మీ గురించి మీ భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు మీ అమ్మాయి మా కోడలైతే లాభపడేది మేము అయితే మీకు వంద శాతం స్వేచ్ఛ ఉంటుంది ఈ విషయంలో మీరు నో చెప్పినా మేమేమి అనుకో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని హామీ ఇస్తున్నాను కానీ మీ నుండి ఆశాజనకమైన సమాధానం రావాలని నా ఆశ ఇదిగో నా కార్డ్ అని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన సోమశేఖరం గారు చాలాసేపు ఒకలాంటి షాక్లో నిశ్శబ్దంగా ఉండిపోయారు ఒప్పుకుంటా తప్పు నిర్ణయమా కాదంటే తప్పు నిర్ణయమా అన్న డోలాయమాన పరిస్థితి తన కూతురు చేసిన ఒక చిన్న పనికి ఇంతటి ప్రతిఫలం ఇచ్చాడా దేవుడు అని ఆశ్చర్యపోయారు ఆయన విషయం విని తెల్లబోయింది జాహ్నవి తను ఆ సంఘటన చాలా మామూలుగా తీసుకొని ఎప్పుడో మర్చిపోయింది కానీ ఇలా మళ్ళీ తన ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉంది సోమశేఖరం గారు ఒక్కటే చెప్పారు నీ ఇష్టం అమ్మా నీకు ఇష్టమైతేనే జరుగుతుంది నీ జీవితం నీది మేము ఏ మాట ఇవ్వలేదు నువ్వు ఆలోచించుకొని చెప్పు అన్నారు జాహ్నవి నాన్న నేను నిర్ణయం తీసుకునే ముందు అతనితో ఒకసారి మాట్లాడాలి నాకు చాలా సందేహాలున్నాయి కానీ నేను ఏ విషయం చెప్పలేను అంది అలాగే అమ్మ వాళ్ళ ముగ్గురిని మన ఇంటికి రమ్మని అందాం వచ్చే శనివారం ఆ రోజు నీకు సెలవు కదా నువ్వు ఆ రోజు అతనితో మాట్లాడు నీకు నచ్చితేనే మనం ఓకే అందాం నాకెందుకో తండ్రి మాటకు గౌరవం ఇచ్చి నీకు తెలియకుండా చూసి ఒప్పుకున్నాడంటే అతను మంచి అబ్బాయేమో అనిపిస్తుంది అన్నారు సరేనా అన్న మీ ఇష్టం అంది జాహ్నవి సోమశేఖరం గారు శంకరనారాయణ గారికి ఫోన్ చేసి చెప్పారు ఆయన ఆ మాటకే ఉబ్బి తబ్బిబ్బైపోయారు శనివారం సాయంత్రం శంకరనారాయణ గారి కొడుకు భార్యతో జాహ్నవి ఇంటికి వచ్చారు కొడుకు శివచరణ్ణి అందరికీ పరిచయం చేశారు శంకరనారాయణ గారి భార్య జాహ్నవిని చూసి కొడుకు పక్కన జాహ్నవి చాలా బాగుంటుందని మనసులో మురిసిపోయింది ప్రేమతో భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంది కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళి మాట్లాడుకోమన్నారు అవసరం లేదు మేమిద్దరం ఎప్పుడూ మాట్లాడేసుకున్నాం అన్నాడు శివచరణ్ నవ్వుతూ ఈసారి అందరూ నోరు వెళ్ళబెట్టారు ఆశ్చర్యంతో సోమశేఖరం గారు అవునా అన్నట్లు కూతురు వైపు చూశారు కూతురు అవునన్నట్లు నవ్వు తల ఊపింది మూడు రోజుల క్రితం జాహ్నవి లైబ్రరీలో ఉండగా ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి మాట్లాడాడు శివచరణ్ తనెవరో చెప్పి సాయంత్రం పర్సనల్గా కలవాలని ఉందన్నాడు జాహ్నవి సరే అంది సాయంత్రం జాహ్నవి బయటకు వచ్చే టైంకి బయట వెయిట్ చేసి తన కార్లో ఎక్కించుకొని కాఫీ డేకి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళాక తన గురించి అంతా చెప్పాడు జాహ్నవి సందేహాలని అడగమన్నాడు జాహ్నవి తన కుటుంబ పరిస్థితి తన బాధ్యతలు అన్ని వివరంగా చెప్పింది ఈ పరిస్థితుల్లో తను పెళ్లి చేసుకొని తన తల్లిదండ్రులని తమ్ముణ్ణి చెల్లెల్ని అలా వదిలేయలేనంది దానికి శివ ఒకటే చెప్పాడు చూడండి నేను శాశ్వతంగా ఇండియాలో ఉండిపోదామనే వచ్చాను అమ్మా నాన్నగారి కోరిక కూడా ఇదే ఇక మీ బాధ్యతలు అంటారా వాటికి నేను ఎప్పుడు అడ్డురాను సరికదా నాకు వీలైన యం నేను చేస్తాను మీ స్వాభిమానాన్ని గౌరవిస్తాను అని మీకు ప్రామిస్ చేస్తున్నాను మీరు నాకు నచ్చారు మీరు మా పేరెంట్స్నే కాదు మమ్మల్ని చూసుకోవాలి మా కుటుంబ బాధ్యత కూడా మీ చేతుల్లో ఉంది మీకు ఇష్టమైతేనే నేను మా అమ్మ నాన్నతో మీ ఇంటికి వస్తాను లేకపోతే ఇక్కడి నుండే స్నేహంగా విడిపోదాం అన్నాడు జాహ్నవి అతను మాట్లాడే విధానానికి ముగ్ధురాలైంది అతని మీద విశ్వాసం కూడా కలిగింది జాహ్నవి అంగీకారం అప్పుడే మొహంలో తెలిసిపోయింది శివాకి ఇద్దరికి మంచి కాఫీ ఆర్డర్ ఇచ్చి తాగాక జాహ్నవి బస్ ఎక్కే వరకు ఉండి వెళ్ళిపోయాడు జాహ్నవి అంగీకారంతోనే మీ ఇంటికి వచ్చాము ఇప్పుడు అన్నాడు శివ నవ్వుతూ ఇకనేం శుభం అన్నాడు నారాయణ గారు నవ్వుతూ సోమశేఖరం గారి ముఖంలో కూడా ఆనందం వెల్లివిరిసింది ఇకనే అలా జరిగిందన్నమాట జాహ్నవి కళ్యాణం కథ ఎలా ఉంది తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి ఇంకా మరెండు మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ